नमस्ते राष्ट्रम एडेंडलो मन उरगबेट्टिंदि जनमेमैना मार्पु चेंदारा मात्लाडुतू उन्नाम प्रतिपक्ष पार्टीलनु कूडा मनं क्वेश्चन चेस्तुन्नाम ई 7 संवत्सराल कालंलो मनं ए रकंगा मेल्कोवाल्सिन अवसरं उंदि एं पोराटालु चेसामो प्रतिपक्षालु कूडा गुर्तु चेसुकोवाल्सिन अवसरं उंदि प्रतिपक्षाल बलहीनते इवाल अधिकार पार्टीकि बलंगा मारुतुन्न ई परिस्थितुल्लो मनं एं नेर्चुकोवालि अपोजिशन पार्टीसुनु कूडा मनं क्वेश्चन चेस्तुन्नाम अदे विधंगा ఇక అధికార పార్టీ ఏడేళ్లలో ఏం చేసిందన్న ప్రశ్నలు కూడా జనమే అడుగుతున్నారు. నాతో పాటు మధు యాజ్కి గౌడ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ. మధు యాజ్కి గౌడ్ నమస్తే. నమస్కారం. నివాళి అర్పించారు, పొద్దున ముఖ్యమంత్రి వచ్చి కూడా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గత స్మృతులు మీకు ఏం గుర్తొస్తున్నాయి? మొదటిగా ముందు తెలు వెలుగు ద్వారా తెలంగాణ యొక్క అష్ట కష్టాలని ప్రజలకు ఉన్న గోసని మీరు బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నందుకు ముందుగా మీకు ప్రత్యేక అభినందనలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా. మీరు అడిగిన సరైన ప్రశ్న, ఇవాల గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి నివాళి అర్పించే ముందు ఈ ఏడేళ్ల పాలనలో తెలంగాణ ఏడ్చినట్టుగా పరిపాలిస్తూ ప్రజలని అష్ట కష్టాలకు పాలు చేస్తున్న చంద్రశేఖరరావు కనీసం అమరుల సాక్షినన్న క్షమాపణ కోరుతాను. తెలంగాణ ప్రజలకన్నా క్షమాపణ చెప్పాలి. 60 ఏళ్ల కలల సాకారం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారినప్పుడు బిడ్డల ప్రాణ త్యాగాలను గుర్తించి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు ప్రజాస్వామిక పాలనలో ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడం కొరకు రాజకీయ లబ్ధి కొరకు కాకుండా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడం ఉద్దేశంతో ఇచ్చిన హామీతోటి పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంట్ చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయించడం జరిగింది. ఇవాల ఈ ఏడేళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ప్రజలలో ఉన్న ఆకాంక్షని అబద్ధ అమలుకు నోచుకానటువంటి హామీలు ఇచ్చి అరచేతిలో వైకంఠం చూపిస్తూ ఈ తెలంగాణ రాబందుల సమితి నాయకుడు ఉరుఫ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకసారి ఆలోచించాలి. ఈ ఏడేళ్ల కాలంలో తన కుటుంబ ఎమ్మెల్యే ఎంపీలను దోచుకుంటున్న తీరును కానీ లేక ఇవాళ తెలంగాణ రాష్ట్ర కొరకొరి ఉద్యమించిన ఇక్కడ అమరవీరుల స్థూపం సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాం, బిడ్డల ప్రాణాలు దేని కొరకు అర్పించినారు, ఈ రాష్ట్ర ఏర్పాటు జరిగితే అప్పుడు ఆంధ్రోళ్ళు దోచుకుంటని చెప్పి మాట్లాడిన చంద్రశేఖరరావు ఇవాళ అదే ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతిలో వాళ్ళ చేతిలో బందీ అయిపోయి తెలంగాణ దోచిపెడుతున్నప్పుడు ఈ తెలంగాణ ఏర్పాటు జరిగితే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలు వస్తాయి, నీళ్లు నియామకాలు జరుగుతాయని చెప్పి భావించిన తెలంగాణ ప్రజలకి చిప్ప చేతికిచ్చినాడు. తను మాత్రం ఫామ్ హౌజ్లో కులుక్కుంటూ భవనాలు కట్టుకుంటున్నాడు, కులుకుతున్నాడు, ఏలుతున్నాడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో ఇట్లాంటి సమయంలో సాధించుకున్న సగం తెలంగాణ, సాధించాల్సిన సంపూర్ణ తెలంగాణ అనేది గుర్తిస్తూ తెలంగాణ ప్రజలు ఉద్యమించిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఉదయం వచ్చి నివాళి అర్పించి ఆయన ఆలోచన, ఆ పార్టీ నాయకుల ఆలోచన అంతా బాగా చేశాము అని వచ్చి నివాళి అర్పించినట్టుగా కనిపిస్తోంది. చంద్రశేఖరరావు గారు కలలో ఒకసారి అతని కలలో తెలంగాణకై ప్రాణాలు అర్పించిన కుటుంబాల రోదన కనిపిస్తుంటుంది, లేక బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసినప్పుడు అదే బిడ్డల శవాల దగ్గరికి వెళ్ళి శపథం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, ఇంకా రావులంతా కలిసి చేసిన మోసాలు హామీలు గుర్తొచ్చుంటుంది. నాకు అనిపిస్తుంది ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ప్రాయచిత్తం కొరకు వెళ్ళి ప్రాధేయపడతారు కదా, అట్లాగే ఈ రోజన్నా నేను దోచుకుంటున్నా దాచుకుంటున్నా, మీకు తప్పుడు హామీలు ఇచ్చిన, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, దళితుని ముఖ్యమంత్రిని చేయలేదు, ఉద్యోగాలు కల్పించలేదు, కేజీ టు పీజీ విద్యను ఇవ్వలేదు, కానీ నేను దోచుకుంటున్నందుకు క్షమించండి అని చెప్పి మనసులో వేడుకొని ఉంటుంటాడు. ఇప్పుడు నేను అంటే అడిగేది ఏంటంటే 7 సంవత్సరాల కాలంలో మనం అన్ని విషయాల్ని టచ్ చేస్తే ప్రతిపక్షాల బలహీనత కేసీఆర్కి బలంగా మారిన సందర్భం ఉంది. అది ఏ అపోజిషన్ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్, బీజేపీ ఆర్ ఎనీ అదర్, కమ్యూనిస్టులతో సహా దీని నుంచి బయటపడే పరిస్థితి ఎట్లా? ఎస్, మీరన్న దాంట్లో ఒక అంతు నిజం కూడా ఉంది. ప్రతిపక్షాల పోరాటం కూడా సమిష్టి సమగ్ర స్థాయిలో జరగలేదు. కానీ దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ప్రజలు కూడా గుడ్డిగా ఎందుకు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తను దోచుకున్న వేలాది కోట్లను ఎలక్షన్ సమయంలో వెచ్చిస్తూ ప్రజలకు పేలాలు పంచుతూ బిర్యానీలు తింటున్న చంద్రశేఖరరావు యొక్క పరిపాలన కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని అనుగుణంగా పోరాటం చేస్తాయి. ఇవాళ ప్రజలే కాదు, ప్రతిపక్షాలే కాదు, ప్రశ్నిస్తున్న మీలాంటి గొంతుకలను కూడా అణచివేయడం జరిగినది. ఏ పాత్రికేయుడు కానీ, ఏ విలేకరి కానీ, ఏ ఛానళ్ళు కానీ, ఏ పత్రికలు కానీ ప్రశ్నించినప్పుడు వాళ్ళని తెలంగాణ ద్రోహుల చిత్రీకరిస్తూ దొంగ కేసులు బనాయించి వాళ్ళని హింసిస్తూ కేసులతో లోపలికి దోస్తూ పరిపాలన భయాందోళన కానీ కొనసాగిస్తూ ఉన్నాడు. ఎన్కౌంటర్ లేవన్నాడు, ఇవాళ ఎన్కౌంటర్లు జరిగి ఎంతోమంది యువకులు చనిపోతూ ఉన్నారు. ఇవాళ విద్యా సంస్థలన్నీ మూసేసి 2 సంవత్సరాల నుంచి వీసీలు కూడా లేరు. అది కూడా తన కులానికి సంబంధించిన వాళ్ళకి కొందరిని ఏర్పాటు చేసుకొని
ఒక యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఎన్నికలు చేస్తూ అంటే భవిష్యత్తులో విద్యార్థులు తిరగబడతారనే భయంతోటి వాళ్ళని అణచివేత దూరం తోటి చేస్తా ఉన్నారు రాష్ట్ర ఏర్పాటు కాగానే పోలీస్ వాళ్ళకి 1600 కోట్లు పెట్టి కార్లు వీళ్ళు కొనిస్తున్నారు అంటే ఈ విధంగా అంటే ఏ వ్యవస్థని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ప్రశ్నించే ప్రతి గొంతుకను అణచివేసే ప్రయత్నం ఇవాళ చంద్రశేఖరరావు చేస్తా ఉన్నారు మార్పు రావాల్సిన అవసరం ఉంది అని అంటారు మార్పు తప్పకుండా జరగాల తెలంగాణకై राजकीय अतीत पोराट जी अन्नी वर्ग अन्नी इ पत्रिके काड़के प्रति मोसम से न्यायवाद पत्रिक गतम गमन राष्ट्र एर्पट अत्यंत कीलक पोषा अट्ठावे वाली वाल एला सौकर्या कहीं हेल्थ कार्ड पनचेयटेबी वालंगा उद्यम प्रति आलोचा अवसर राजकीय लब्धिकोर आशंक कांग्रेस पार्टी अध्यक्ष सोनिया गांधी राष्ट्र एर्पट को जरिए కానీ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజలు నమ్మినిక అధికారం రెండోసారి గుడిచినప్పుడు అప్రజాస్వామికంగా రాజకీయ విలువలు లేకుండా దోపిడీ దొంగలాగా ప్రవర్తిస్తున్న చంద్రశేఖర్ యొక్క ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలకు అవసరం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉద్యమించాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఏర్పడింది థాంక్యూ వెరీ మచ్ మధుయాష్కి గౌడ్ గారు ఇది మధుయాష్కి గౌడ్ గారి అభిప్రాయం మరో పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం ఉందని ఆయన కూడా చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో రఘు తొలి వెలుగు